ఇదేనండి మా అబ్బాయి వాళ్ళ కొత్త ఫ్రిడ్జ్. శ్రావణి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయమా, ఎందుకంటే నెక్స్ట్ ఎవరైనా ఈ బ్రాండ్ తీసుకోవాలంటే వాళ్ళకి ఒక అవగాహన అనేది ఉంటుంది. ఇప్పుడు ఇది బ్రాండ్ ఏంటిది? సామ్సంగ్. సామ్సంగ్ వస్తుంది. ఓకే, ఇందులో ఉన్న ఫీచర్స్ ప్రైస్ అండి చెప్పు. సో ఇదే ఎందుకు చూస్ చేసుకున్నామంటే మనకి చాలా బ్రాండ్స్ ఉంటాయి రిఫ్రిజిరేటర్లో, వర్పూల్, సామ్సంగ్, ఎల్జీ, సో మెనీ. సో సామ్సంగ్ ఎందుకు తీసుకున్నామంటే లుక్ చాలా బాగుంది, ప్లస్ మనకి స్టోరేజ్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఆల్మోస్ట్ మనకి 2 లేయర్స్ ఆల్మోస్ట్ 3 లేయర్స్ వచ్చింది, ప్లస్ ఇక్కడ ఒక స్టోరేజ్ వచ్చింది, వాటర్ ఫిల్టర్, ఇదొక స్టోరేజ్ నార్మల్ డైలీ పెట్టుకోవడానికి. సైడ్స్ కూడా మనకి చాలా మంచి ర్యాక్స్ ఇచ్చాడు. 1, 2 ఇంకా పెట్టలేదు యాక్చువల్లీ. సరే, ఇప్పుడు ఏంటి పైన మనం ఏమి నార్మల్గా పెట్టుకోవచ్చు? బాటిల్స్ లాంటివి, బాటిల్స్. ఇదంతా మనకి బివరేజ్ సెంటర్ అనమాట. ఇప్పుడు అంతా మనం సెట్ చేయాలి, కొత్తది మనం ప్రెజెంట్ వీళ్ళకి చూపిస్తున్నాం అంతే. బ్రాండ్ న్యూ. ఇంకా ర్యాక్స్ పెట్టాలి ఫ్రిడ్జ్ లో ఉన్న ర్యాక్స్. ఈ సైడ్ లో కూడా మనకి ర్యాక్స్ వస్తాయి. 1, 2, 3, 4, 5 చాలా పెద్ద ఫ్రిడ్జ్ అండి. ఇది ఏంటి ఇప్పుడు ఇది వాటర్ కి వస్తుందా? ఇది కూడా ఒకసారి చూపించు. మనకి ఒక బివరేజ్ సెంటర్ ఉంటుంది. సో ఈ స్మాల్ డోర్ అన్నమాట ఇది. ఇక్కడ జస్ట్ మనం టచ్ లోపల మొత్తం ఓపెన్ కాకుండా ఈ డోర్ ఒక్కటే వస్తుంది. డోర్ ఒక్కటే మనకి ఓపెన్ అయితే ఇక్కడ ఏంటంటే మనకి బివరేజ్ సెంటర్ ఉంది, వాటర్ జగ్. ఈ ఫీచర్ నాకు చాలా నచ్చింది అత్తయ్య. ఇదేంటంటే మనకి ఈ ఫిల్టర్ లో ఆటోమేటిక్ గా వాటర్ ఫిల్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో మనం మామూలుగా ఏంటంటే ఫ్రిడ్జ్ దగ్గర పట్టుకుంటూ ఉంటాం. నేను పార పోసినప్పుడల్లా మేము ఆయనతో తిట్లు తింటూ ఉంటాం, అటు జారి పడిపోతానని. సో ఇప్పుడు మాకు ఆ సమస్య లేదు. సో ఆటోమేటిక్ గా అది మనకి ఫిల్ చేసేస్తుంది జగ్ లో. మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత రీఫిల్ అవుతుంది. మనకు కావాల్సింది తీసేసుకున్నాక మళ్ళీ రీఫిల్ అయిపోతుంది. ఇక్కడ మనకి సోడా క్యాన్స్, ఇంకా కోక్ క్యాన్స్ అలాంటివి ఈ బివరేజ్ సెంటర్ లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వేరే స్టాండ్స్ వస్తాయా? మేము మొత్తం అన్ని కూడా మళ్ళీ సెట్ చేసి అండి మీకు అంతా కూడా చూపిస్తాము. ఇది మనకి సింగిల్ డోర్ లా కాబట్టి ఓన్లీ వాటర్ కి తీసుకోవటానికి నువ్వు చెప్పే. ఇంకా మరి బయటకి ఏం కనిపించదు మనకి. ఇంతకుముందు పాత ఫ్రిడ్జ్ ఏంటంటే బయటకు ఉండేది, ఇదంతా మొత్తం బయటకు ఉండేది. ఈ డోర్ క్లోజ్ చేసేమో? ఈ డోర్ క్లోజ్ చేయొచ్చు. అసలు బయటకు కనిపించేది? కనిపించదు, జస్ట్ ఒక చిన్న డోర్ అనమాట ఇది. ఆ డోర్ ఒక్కటే ఓపెన్ చేస్తాం బివరేజ్ సెంటర్ కోసం. డోర్ ఒక్కటే ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే ఫుల్ డోర్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. అప్పుడు వాటర్ తీసుకోవడానికి ఉంటుంది, ఓన్లీ వాటర్ కి నువ్వు చెప్పిన ఫెసిలిటీ. అంటే సెపరేట్ ర్యాక్ ఉంటుంది, దాని మీద చక్కగా మనం సోడాలు, కోక్ అట్లాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు. బాగుంది, చాలా బాగుంది. తర్వాత మనం ఈ ప్రొవిజన్స్ ఇవన్నీ పెట్టిన స్టోరేజ్ కింద. ఇది ఫ్రీజర్. ఫ్రీజర్ కూడా చాలా ఇచ్చారా, కాళ్ళు ముడుచుకుని పడుకోవచ్చు, పెద్దది ఉంది. ఇక్కడ చూసారా, ఆల్రెడీ ఐస్ ఫామ్ అయిపోతుంది. ఇది ఐస్ స్టోరేజ్ అన్నమాట. ఇక్కడ ఐస్ ఫామ్ అవుతూ ఉంటుంది ఈ ఏరియాలో. ఇంకా ఇక్కడవన్నీ మనకి ఫ్రీజ్ చేసుకునే రోటీస్ అలాంటివి దొరుకుతాయి కదా, అవి ఇక్కడ పెట్టుకోవచ్చు. ఐస్ క్రీమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్, ఐస్ క్రీమ్స్ అన్ని ఈ ఏరియాలో పెట్టుకోవచ్చు. నాకు మా కోడలికి మమ్మల్ని అందరికి అలవాటు ఏంటంటారండి, ఈ స్టోరేజ్ లోనే మేము ఎక్కువగా ప్రొవిజన్స్ అన్ని పెట్టేస్తూ ఉంటాం. కందిపప్పు పొడులు, మనం బియ్య పొడి, మైదా పిండి ఇవన్నీ తెచ్చుకుంటాం కదా, బియ్య పిండి ఇవన్నీ, అవన్నీ కూడా నేను కూడా ఇండియాలో కూడా ఇందులోనే పెడతాను. శ్రావణి మీకు కూడా చెప్పేది అదే. అవును, మీరు మసాలా కూడా పెట్టమని చెప్పారు కదా, మనకి పాడవకుండా ఉంటుంది. ఎందుకంటే తడి చేతులు వంట తగులుతూ ఉంటాయి కదా. ఇప్పుడు మళ్ళీ మొత్తం ఫ్రిడ్జ్ అంతా సెట్ చేసి మీకు చూపిస్తానండి. ఇంకొకటి అయితే ఇది గ్లాస్ ఫినిషింగ్ పైన. ఇది గ్లాస్. ఓకే, మా ఇది స్టీల్ కాదు, కంప్లీట్ గ్లాస్ ఫినిషింగ్. దీనిపైన మనము యాక్చువల్లీ బోర్డ్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట, సపరేట్ బోర్డ్. అది కూడా ఒకసారి చూపించండి. స్కెచ్ తో రాసుకోవచ్చు, అంటే ఏదైనా కావాల్సింది రాసుకోవచ్చు. లిస్ట్, గ్రాసరీ లిస్ట్ ఏదైనా ఉంటే అది మనం రాసుకోవచ్చు. సో గ్రాసరీ లిస్ట్ చేర్పించుకోవచ్చు. నాలాంటి బతిపరపోడుకు బాగా పనిచేస్తుంది.
అచ్చా గ్లాస్ ఫినిషింగ్ చాలా బాగుంది. ఇంకొకటి కూడా అంటే ఈ ఫ్రిడ్జ్ ఎంత ఈజీగా పట్టుకొచ్చేసారు శ్రావణి, నేను రీల్లో మీకు చూపించాను కూడా, పాత ఫ్రిడ్జ్ తీసుకెళ్ళడం చూపించాను, కొత్త ఫ్రిడ్జ్ నేను షూట్ చేసేలా కానీ వాళ్ళు లోపల పట్టుకొచ్చి పెట్టేశారు. మనకి మామూలుగా అయితే ఇంత ఫ్రిడ్జ్ అంటే ఒక నలుగురు పట్టుకుని చాలా కష్టపడి తీసుకొచ్చి పెడతారు, వాళ్ళకి నేను రీల్ చేయలేకపోయారంటే నువ్వు ఆలోచించు ఎంత ఫాస్ట్గా పెట్టేశారు. ఓకే మనం ఇంకా నెక్స్ట్ అంటే నేను ఇంకో డౌట్ కూడా నేను అడగాలి, ఈ సామ్సంగ్ కంపెనీని మీరు చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? సో మనకి ఎందుకు చూస్ చేసుకున్నామంటే వేరేవి కాకుండా ఇది ఫినిషింగ్ బాగుంది, చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్ మాకు బాగా నచ్చింది, సపరేట్ బివరేజ్ సెంటర్ ఉండడము, స్టోరేజ్ ఏరియా బాగుంది, ఈ గ్లాస్ ఫినిషింగ్ నచ్చింది, వైట్ కలర్. ఇది ఏంటంటే మనకి కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు ఈ డోర్స్, ఇది వైట్ ఇది బ్లాక్. ఫ్యూచర్లో అంటే కొత్తది కొన్నప్పుడు కాకుండా తర్వాత కొంతకాలం ఇది ఇలా వాడేస్తావు బోర్ కొడుతుంది, వేరే మీరు కొత్త ఇల్లు కొనుక్కుని వెళ్ళారనుకో అప్పుడు ఏదైనా డిజైన్ మార్చుకోవచ్చు. కబోర్డ్స్ కి మ్యాచింగ్ బ్లాక్ తీసుకోవచ్చు కావాలంటే సీ గ్రీన్, మనకి ఇష్టమైన కలర్ ఏదైనా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు కింద. సాధారణంగా ఒక ఫ్రిడ్జ్ కొన్నాక ఏంటంటే మళ్ళీ మనం మార్చడానికి ఏముండదు, నచ్చపోతే అది పక్కన పడేసి కొత్తది కొనుక్కోవాలి. ఫీచర్స్ బాగున్నాయి, మరి మనం ప్రైస్ కూడా చెప్తాము, మనకి ఎంత ప్రైస్ వచ్చింది ఇది? సో ఇట్ డిపెండ్స్, మీకు చెప్పాను కదా కస్టమైజ్ చేసుకుంటే రేట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కలర్ ని బట్టి. ఇది స్టాండర్డ్ రిఫ్రిజిరేటర్ కాబట్టి మాకు $1500 పడింది. $1500 పడింది అంటే మన ఇండియా కరెన్సీలో చూసుకుంటే 1,40,000 పై వరకు పడింది. ఆల్మోస్ట్ కానీ బాగుంది, ఫీచర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. మరి ఫ్రిడ్జ్ సర్ది కూడా చూడాలి కదండి, అది కూడా చూసేద్దాం. సామ్సంగ్ ఫ్రిడ్జ్ ఎందుకు తీసుకున్నామో చెప్పాను కదా, దీంట్లో ఫీచర్స్ కూడా మీకు అన్ని చెప్పాను. సో ఇప్పుడు మా ఫ్రిడ్జ్ టూర్ ఏంటో చూద్దాం రండి. సో పైన ఇక్కడ చూస్తే ఈ సెక్షన్లో మిల్క్ పెట్టాము, ఇక్కడ ఎగ్స్. ఈ పైన షెల్ఫ్లో మనకి లెఫ్ట్ ఓవర్ ఫుడ్ పెట్టుకోవచ్చు కంటైనర్స్లో పెట్టి. ఇక్కడ ఫ్రూట్స్ పెట్టుకున్నాము, ఇదేమో వాటర్ ఫిల్టర్ మనం చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడేమో డ్రై ఫ్రూట్స్ పెట్టాము, ఇలాగే సన్ఫ్లవర్ సీడ్స్, వాల్నట్స్, చియా సీడ్స్, బాదము, పంప్కిన్ సీడ్స్ అన్నీ ఈ ఈ షెల్ఫ్లో వచ్చినాయి. ఈ షెల్ఫ్లో ఏమో మన లీఫీ వెజిటేబుల్స్ అంటే ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చేసుకోవడం అనేది ఎవరి ఇష్టం వాళ్ళది, బట్ నువ్వు సర్దుకున్నది. అవును, ఇవన్నీ మామూలుగా మనం కాయగూరలు. ఈ సైడ్ డోర్ లో ఏమో మనము డైలీ యూజ్ చేసే గరం మసాలా, కొరియాండర్ పౌడర్, ఇది ఇది బాగుంటుంది. ఇది ఏంటంటే గార్లిక్ పెట్టుకోవచ్చు దీంట్లో, ఇక్కడ చూసారా హోల్స్ ఉన్నాయి, ఇలా గార్లిక్ స్టోర్ చేసుకోవచ్చు దీంట్లో, బాగుంటుంది. నాకు కూడా కొనిచ్చిందండి మా కూడలు, అది యా బాగుంటుంది అంతే. గార్లిక్ కి అసలు పాడవద్దు దీంట్లో, ఆల్మోస్ట్ మనకి 2-3 మంత్స్ వరకు కూడా బాగుంటుంది ఫ్రిడ్జ్ లో. హోల్స్ ఉండడం వల్ల గాలి వెళ్తుంది కదా, అవును హోల్స్ ఉండడం వల్ల గాలి వెళ్తుంది, గాలి వెళ్ళి మంచి మనకి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం కాబట్టి స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది. ఇది జామ్ ఏరియా. ఈ పైన మనకు కావాల్సిన ప్రస్తుతానికి ఇది కాశ్మీర్ లో తీసుకున్న కుంకుమ పువ్వు, మనం వెళ్ళినప్పుడు కాట్రాకి వెళ్ళినప్పుడు కుంకుమ పువ్వు తీసుకున్నాం, కాట్రాకి వెళ్ళినప్పుడు ప్యూర్ కుంకుమ పువ్వు తీసుకున్నాము. సో ఈ రాక్ మరి ఈ పక్కన, సో ఈ పక్కన మీకు చెప్పాను కదా ఫేవరెట్ సెక్షన్ బివరేజ్. సో ఆ బివరేజ్ స్మాల్ డోర్ ఉంది ఇక్కడ, వీళ్ళకి ఈ వాటర్ ఇట్లా నచ్చే తీసుకున్నారండి, మొత్తం ఫ్రిడ్జ్ ఓపెన్ చేయక్కర్లేకుండా మనం ఇలా చేసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు. ఇది సోడా, ఇదేమో డ్రింకింగ్ వాటర్. ఇక్కడ మనకు కావాల్సిన ప్రస్తుతానికి అయితే కోకోనట్ వాటర్ పెట్టుకున్నాము, ఇక్కడైతే గ్లాసెస్ పెట్టుకోవచ్చు, ఇలా గ్లాస్ తీసుకొని ఇలా ఫిల్ చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు మనకి ఏంటంటే ఆ జగ్లో వాటర్ ఫ్రిడ్జ్ ఫిల్ చేసి ఉంచుతుంది. యా అవునత్య. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆటోమేటిక్గా ఫ్రిడ్జ్ మాన్యువల్గా కాకుండా పట్టుకొని మాన్యువల్గా మనము ఫిల్ చేసుకోకుండా ఆటోమేటిక్గా ఫ్రిడ్జే మనకి ఈ జగ్లో వాటర్ ఫిల్ చేసి పెడుతుంది. యా ఇంకా కింద పైన అంతా కూడా ఇట్లా సెట్ చేశారు. యా పైన అంతా అలా సెట్ చేస్తారు. సో ఇప్పుడు కింద సెక్షన్, సో కింద ఇక్కడ యా మీరు చెప్పినట్టే ఆ మసాలా అవన్నీ అక్కడ ఇలా నీట్ గా సర్దుకున్నాము. మేము ఇలాగే పెట్టుకుంటామండి ఫ్రిడ్జ్ లో, పిల్లలకు కూడా అలాగే చెప్పాను. ఈ బ్యాగ్స్ ఉంటాయి కదా
వాటర్ లో ఏంటంటే వేసి మనం లాక్ చేసేసి పెట్టేసుకోవచ్చు. జిప్ లాకర్స్ పాడవండి. ఇలాంటి పొడులు ఏమున్నా కూడా మనం ఇలా పెట్టేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా సరుకు బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు పెద్దగా క్వాలిటీ ఉండలేదు, తడిచి తగిలిందంటే పాడైపోతున్నాయి కదా. ఇది వచ్చేసి మనకి ఐస్. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఒక లోపల ఇంకొకటి ఉంది కదా. ఇవన్నీ చూసారు కదా, ఇండియా నుంచి నేను బియ్యం నూక తీసుకొస్తాను. పిల్లలు ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఆ బియ్యం నూకతో ఉప్మా చేసుకోవటము, ఆ తర్వాత వినాయకుడి కుండ్రాళ్ళు, అలా ఐస్ క్రీమ్స్ అలాంటివన్నీ పెట్టుకోవచ్చు. కానీ చాలా స్పేషియస్ ఉంది కదా, చాలా ఉంది. అసలు చాలా బాగుందండి ఫ్రిడ్జ్ అయితే, చాలా బాగుంది. ఆ బేబీ మిల్క్ కూడా ఒకసారి చూపిస్తావా? ఎవరైనా డెలివరీ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. సో డెలివరీ అయిన వాళ్ళకి ఒక చిన్న టిప్ అన్నమాట. సో బ్రెస్ట్ మిల్క్ ఇలాంటి మనకి కవర్స్ దొరుకుతాయి, స్టోరేజ్ కవర్స్. సో దాంట్లో పంప్ చేసినది స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ మనకి 6 మంత్స్ దాకా ఫ్రెష్గా ఉంటుంది. యూస్ పంప్ చేసినవి చేసుకొని అది మటుకు ఫ్రీజ్ చేసుకోవచ్చు, తర్వాత డీఫ్రాస్ట్ చేసుకోవాలి. ఓకే, అంటే మదర్ పాలు ఏంటంటే కొంచెం అలా ముందుగా ఏదైనా పంపింగ్ చేసుకున్నప్పుడు ఇది ఒక 6 నెలల వరకు ఉంటాయి. పాడవు ఆ బ్లూ టిల్లో కూడా పెడుతూ ఉంటావు కదా. ఇది వచ్చేసి మనకి సపోజ్ బ్రెస్ట్ మిల్క్ ట్రావెల్ చేయాలనుకోండి, లైక్ బేబీ ఓన్లీ బ్రెస్ట్ మిల్కే తాగుతుంది అంటే, సో బ్రెస్ట్ మిల్క్ ఎప్పుడు ఫ్రీజ్ చేసి ఉండాలన్నమాట, లేదంటే రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. సో అందుకని ట్రావెల్ బ్యాగ్స్ ఉంటాయి, ఆ బ్యాగ్లో ఇది మనం ఇలా పెట్టుకొని ఇక్కడ బాటిల్స్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇలాంటివి చాలా ఉంటాయండి. ఇప్పుడు ఏమైనా చంటపిల్ల తలలు ఉంటే మీరు ఆన్లైన్లో మీరు ట్రై చేయొచ్చు. బాగుంది, చూస్తారు కదండి మా అబ్బాయి వాళ్ళ ఫ్రిడ్జ్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇండియా వెళ్ళగానే ఫస్ట్ మేము చేసే పని మేము కూడా ఈ ఫ్రిడ్జ్ కొనేయటమే. యా, సో నాకు ఈ ఫ్రిడ్జ్ నచ్చడానికి రీజన్ చెప్పాను కదా, బెవరేజ్ అంటే చూసారా అదే ఆల్మోస్ట్ వాటర్ ఫిల్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో కావాలంటే మనము ఇక్కడ ఉన్న దాంట్లో పుదీనా, లెమన్, ఇట్లాంటివన్నీ అవన్నీ వేసుకోవచ్చు ఫ్రెష్ వాటర్ లాగా. ముందు నాకు ఎందుకు నచ్చింది చెప్పిన శ్రావణి, కష్టపడి నుంచుని మీ పాత ఫ్రిడ్జ్ ఆ జగ్గు నిండా పట్టేటప్పటికి చేయి లాగేది, ఇప్పుడు చక్కగా మనకి ఫుల్ అయిపోయింది. అలా ఆటోమేటిక్గా అయిపోయింది కాబట్టి డైరెక్ట్ గెస్ట్లు వచ్చినా లేకపోతే మనకు కావాలన్నా తీసుకోవడానికి బాగుంటుంది. సో ఇదండి మా ఫ్రిడ్జ్ టూర్. మీకు నచ్చినట్టయితే నాగశ్రీ డైరీస్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.